75 సీట్లు మా టార్గెట్. తిరిగి మళ్ళా అధికారంలోకి రావడం అనేది మా టార్గెట్ కానీ కాదు. ఒక్క సీటు కూడా మీ కలయికకు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేసి వస్తే మీ ఇద్దరిని కూడా తుక్కు తుక్కుగా ఓడించి రెండు పార్టీలను కాలగర్భంలో కలిపే విధంగా చెయ్యాలనేటువంటి ఒక వ్యూహంతో మేము వస్తున్నాం. కారణం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో మేము అందించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. ప్రజలు మోర్ దాన్ 50% ఓటర్లు, మోర్ దాన్ 60% ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారనే అంశాన్ని మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఎస్, మార్పులు చేస్తాం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మా మార్పుల మీద ఏదేదో మాట్లాడుతున్నారు కదా, మీ పరిస్థితి ఏంటి? అసలు మీరు మార్పులు ఎప్పుడు చేయలేదా? అసలు నేను అడుగుతున్నానండి, మీరు రాజకీయంగా ఆరంగేట్రా చేసింది ఎక్కడ? కాంగ్రెస్ పార్టీలో ఆరంగేట్రా చేసింది చంద్రగిరిలో. చంద్రగిరిలో మీరు పోటీ చేశారు, చంద్రగిరిలో గెలిచారు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1983లో పెడితే తుక్కు తుక్కుగా చంద్రగిరిలో ఓడిపోయారు. తర్వాత చంద్రగిరి నుంచి షిఫ్ట్ అయిపోయారే, కుప్పానికి వచ్చారే, కుప్పంలో ఇవాళ పోటీ చేస్తున్నారే, అసలు కుప్పంలో గెలుస్తారా? మీరు తేల్చుకోమని మనం చేస్తున్నా, అసలు కుప్పంలోనే పోటీ చేస్తారా? అది కూడా క్లారిటీ లేదు. కుప్పం నుంచి పారిపోయే దశకు వచ్చారు. మీ అబ్బాయి అసలు నాకు తెలియకూడదండి, మీ చంద్రగిరి కదా, చిత్తూరు కదా, రాయలసీమ కదా. మీ అబ్బాయిని ఏంటండి మంగళగిరిలో పెట్టారు? ఎందుకు మంగళగిరిలో పెట్టారు? ఎందుకు మార్చారు? అది మార్పు కదా? ఆ మార్పు సమంజసమైందా? ఊరిని అడుగుతా ఉన్నా. మా మార్పుల్ని మీరు ప్రశ్నిస్తునేటప్పుడు గురివింత కింద నలుపెరగదన్న సామెతగా ఏమిదండి, ఇంత అనుభవం ఉన్నవారు కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీకు మతి భ్రమించింది 53 రోజుల తర్వాత, రిమాండ్ తర్వాత అని అనుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అక్కడ దాకా ఎందుకు ఎన్టీ రామారావు గారు కుమారుడు ఉన్నాడు, బాలకృష్ణ గారు, మరి స్వగ్రామ గుడివాడు కదా, మీరెందుకండి హిందూ పనులు పెట్టారు? అక్కడ దాకా ఎందుకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ బావమరిది గారు అమ్మాయి కుక్కటపల్లి ఎందుకు పోటీ చేసింది చెప్పండి, నాకు అర్థం కాలేదు. అక్కడ దాకా ఎందుకు మీ వదిలి గారు పురంధరేశ్వరి గారు ఉన్నారు, ఆమె నియోజకవర్గం ఏంటో చెప్పండి. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు కానీ ఎక్కడెక్కడెక్కడో పోటీ చేయొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం అటు ఇటు మార్చుకుంటే మా సౌలభ్యం కోసం మీకెందుకయ్యా ఈ కడుపు మంట అని అడుగుతా ఉన్నా. చంద్రగిరి, మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు చంద్రగిరిలో కొట్టారు దెబ్బ. ఇక్కడ మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అబ్బాయిని కొట్టారు దెబ్బ. అక్కడ చంద్రగిరిలో నువ్వు, ఇక్కడ మంగళగిరిలో మీ అబ్బాయి. రాసుకోండి, ఈ ఎన్నికల తర్వాత చంద్రగిరిలో మంగళగిరిలో ఇద్దరికి ఇక శంకరగిరి మాన్యాలే పట్టేటటువంటి పరిస్థితి ఉంటుందనేది మర్చిపోవద్దు. ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాక తప్పదు, రాసుకోండి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అనేక సందర్భాల్లో అడుగుతూ ఉన్నాం, చెప్పలేరు మీరు, అది చెప్పుకోకుండా సోదంతా చెబుతుంటారు గంటలు గంటలు ప్రెస్ మీట్ పెట్టి, మీటింగుల్లో సోదంతా చెబుతుంటారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసే అవకాశం మీకు ఇస్తే, 3 సార్లు క్యాబినెట్ని పరిపూర్ణంగా నిర్మించుకునేటటువంటి అవకాశం ఉభయ రాష్ట్రాల్లో 2 సార్లు, ఆంధ్రప్రదేశ్లో 1 సారి ప్రజలు మీకు ఇస్తే, ఓ నారా చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పండి, 68% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే మంత్రివర్గంలో స్థానం కల్పించాడే, ఒక్కరోజైనా నువ్వు 68% కదా 50% ఇచ్చావా? నాకు అర్థం కాలేదు. ఎస్సీలన్నా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా నీ పల్లకి మోసేవారే అనుకున్నావు తప్ప పల్లకి ఎక్కేవారు కాదని భావించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మీది చంద్రబాబు నాయుడు గారు. అందుకే మీకు 23 సీట్లు ఇచ్చారు, అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 14 సార్లు
పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎస్, నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది ఒక్కసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు, 2 కోట్ల 41 లక్షల రూపాయలు సంక్షేమ కార్యక్రమానికి బటన్ నొక్కి ఏ విధమైనటువంటి ఫిల్ఫరేజీ లేకోకుండా, మధ్యవర్తులు లేకోకుండా, ఈవెన్ కరోనా సమయంలో కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత భయం పుడుతున్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళా తిరిగి వచ్చే అవకాశం లేదు. చాలా విస్పష్టమైనటువంటి అంశం ఇది. నిన్న మనం చేస్తున్న ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి. ఎక్కడికి ప్రభుత్వ పాఠశాలల పట్ల మంచి చూపు చూశారా? బాగు చేశారా? ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు, ప్రైవేటు పాఠశాలలకు రాజమార్గం వేశారు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మీది. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పరిపాలన అందించేటటువంటి పరిస్థితికి వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశాన్ని మీకు కూడా తెలుస్తుంది. సహజంగా తెలవకుండా ఎందుకుంటుంది? మీరు కూడా సర్వేలు చేయించుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైనటువంటి ఓటింగ్ పర్సనాలిటీ పర్సంటేజ్ ఉందనేది విస్పష్టంగా అర్థమైన తర్వాత ఎవడు గెలుస్తాడు? పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, లేకపోతే ఇంకెవడన్నా గెలుస్తాడా? అందరినీ కలుపుకుందాం, కలుపుకుంటే ఏదైనా 4 సీట్లు వస్తాయని తాపత్రయపడుతున్నటువంటి దశలో ఇవాళ తెలుగుదేశం ఉన్నది. ఈ విషయం జనానికి అందరికీ అర్థమైపోయింది. మా మార్పుల మీద, మాకు సంబంధించినటువంటి అంతర్గత విషయాల మీద ఏదో బాధ గెలిచే విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 35 లక్షల ఎకరాల మీద అసైన్మెంట్ భూముల మీద విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 35 లక్షల ఎకరాలను ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళందరికీ హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వం ఇది. ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇంకా యువగళం ఏంటది? యువగళమేనా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు యువగళం అని బయలుదేరారు? యువగళం రేపు ఎప్పుడో పూర్తి అవుతుందని అంటున్నారు, అవుతుందట. ఏమండి, మీ అబ్బాయి లోకేష్ బాబు యువగళంలో ఇన్ని కిలోమీటర్లు నడిచానని చెప్తున్నారు కదా, ఏమైనా ఎదిగాడండి? ఒక నాయకుడిగా గుర్తింపు వచ్చిందండి? ఎదగలే సరిగా వీటేమైనా తగ్గాడేమో మరి నాకు తెలియదు. అది ఒక యాత్ర, దాన్ని అసలు ఎవరన్నా చూశారా? ఎవరన్నా మెచ్చుకున్నారా? ఏమైనా చేశారా? ఒక పెద్ద కామెడీ షో, రకరకాల కామెడీలన్నీ పెట్టారు దానిలో. హిట్ కోసం, హిట్ సినిమా కోసం కామెడీలు పెడతారే, ఆ విధంగా కామెడీలు పెట్టి దాన్ని హిట్ చేయాలని ప్రయత్నం చేస్తే యువగళం అట్టర్ ఫ్లాప్ అయింది. లోకేష్ బాబు ఒక అంగుళం కూడా ఎదగలేకపోయాడు రాజకీయాల్లో అనే విషయం ఈ యువగళం చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి అంశం. ఆయన అంటే ఒక గిఫ్ట్ ఇస్తాడంట, రేపు జరిగేటటువంటి మీటింగ్లో వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ ఇస్తా అంట. ఏంటంటే రెడ్ బుక్ అంట. ఏం చేసుకుంటారు రెడ్ బుక్? 4 గీసుకుంటారా? మీరు అధికారంలోకి వచ్చేదా చచ్చేదా రెడ్ బుక్ తీసుకొచ్చి ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు. ఈ దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ గురించి పదే పదే మాట్లాడాలంటే మాకు కూడా ఇష్యూగా ఉంది. అయినా ఏదో తప్పదు కదా, మీరు మాట్లాడేటటువంటి మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది. చివరికి పవన్ కళ్యాణ్ మీరు కలిసిన 00 కలిస్తే 00 ఇంటూ అయినా కూడా అది 0 అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి. ఎన్నికల్లో అది నిరూపణ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.